జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. ఇప్పుడు ఐఎన్ఎస్ కోల్కతా అండ్ ఐఎన్ఎస్ సహ్యాద్రి నావల్ షిప్స్ రెండు కూడా గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ అనేటువంటి ఐఎన్ఎస్ కోల్కతా కావచ్చు లేకపోతే ఐఎన్ఎస్ సహ్యాద్రి కావచ్చు, ఇవి చాలా ఇంట్రెస్టింగ్ అంశం. ఇది మీరు పోయిన గ్లోబల్ రౌండప్ లో చెప్పారు, పప్పువా న్యూగినీ లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన గురించి. ఏదో సంథింగ్ ఇస్ దేర్, ఏదో సింపుల్ గా ఆయన వెళ్ళి రారు అనేది మీరు గతంలోనే మాట్లాడిన మాట. అండ్ పప్పువా న్యూగినీ క్యాపిటల్ అనేటువంటి పోర్ట్ మార్స్బేలో ఈ ఐఎన్ఎస్ కోల్కతా అండ్ ఐఎన్ఎస్ సహ్యాద్రి నావల్ షిప్స్ ఇవి డాక్ అయినాయి. దీన్ని నిజంగా అంటే వాటికి కొనసాగింపుగా ఏమైనా చూడాలా? అండ్ ఇది సీరియస్ గా చెప్పాలంటే చైనీస్ బ్యాక్ యార్డ్ లోకి మనం ప్రవేశించాము, సో అది ఒక స్ట్రాంగ్ మెసేజ్ చైనాకి ఇస్తున్నట్టుగా మనం భావించాల్సి ఉంటుందా? దీని ప్రాధాన్యతను వివరిస్తారా? నిజానికి ఇది ఏ మీడియా ఛానల్, నాకు తెలిసి నేషనల్ ఛానల్స్ కూడా దీని గురించి మాట్లాడి ఉండవు, బట్ మీరు చాలా రోజుల నుంచి మీరు ప్రెడిక్ట్ చేస్తున్నవి జరుగుతున్నాయి, మనం గ్లోబల్ రౌండప్ లో చెప్తున్న మాటలు నిజమవుతున్నాయి, దానికి తగ్గట్టుగానే పరిణామాలు కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అండ్ ఈ రోజు ఈ నావల్ షిప్స్ పోర్ట్ మార్స్బే లో డాక్ అవ్వడాన్ని ఎట్లా చూస్తారు, ఒక చర్చ వివరిస్తారు. మనం ఎలాగైతే చెప్పుకుంటున్నామో గత ఐ థింక్ ఆల్మోస్ట్ గత 4 గ్లోబల్ రౌండప్స్ లో కూడా నేను ఇదే చెప్తున్నాను. నేను కరెక్ట్ అమెరికా పర్యటన, మోదీ గారు అమెరికా పర్యటన, అంతకంటే ముందర పప్పువా న్యూగినీలో వెళ్ళి అటు నుంచి అమెరికాకు వెళ్ళారు ఆయన. ఈ యొక్క పర్యటన, అమెరికా పర్యటన తర్వాత ఇండియన్ ఓషన్ ప్రాంతానికి అంతా కూడాను నెట్ సెక్యూరిటీ ప్రొవైడర్ గా భారతదేశమే ఉండబోతోంది. మనం ఒక పెద్ద రీజనల్ పవర్ గా అమెరికా మనల్ని గుర్తించింది. మనం ఆల్రెడీ రీజనల్ పవర్, మనకు వాళ్ళకి చెప్పక్కర్లేదు, కానీ ఈరోజు అమెరికా మనల్ని గుర్తించి మనకు వాళ్ళు సహాయం చేయడానికి సిద్ధపడ్డారు అన్న విషయం మనం గత 4 గ్లోబల్ రౌండప్ లో చర్చించుకుంటున్నాము. అదే పంథాలో ఈరోజు మన ఐఎన్ఎస్ కోల్కతా కావచ్చు లేదా ఐఎన్ఎస్ సహ్యాద్రి కావచ్చు, ఈ రెండు కూడాను నేవల్ షిప్స్ రెండు పోర్ట్ మార్స్బే మన పప్పువా న్యూగినీ యొక్క రాజధాని అక్కడ వెళ్ళడం జరిగింది. 2 రోజులు అక్కడ ఉండి అక్కడి నుంచి ఆస్ట్రేలియాకి వెళ్తాయి. అవి ఆస్ట్రేలియాలో మలబార్ ఎక్సర్సైజ్ స్క్వాడ్ దేశాలకు సంబంధించిన మలబార్ ఎక్సర్సైజ్ అక్కడ జరగబోతున్నాయి, అక్కడ పార్టిసిపేట్ చేయడానికి వెళ్తున్నారు. దానికంటే ముందర పప్పువా న్యూగినీలో వెళ్ళాయి. మరి మోదీ గారు నెల క్రితం పప్పువా న్యూగినీ వెళ్ళారు, ఇప్పుడు ఇవి వెళ్ళడం అన్నది మనం ఆ లింక్ అర్థం చేసుకోవాలి. మనం ఇవంతా చూస్తే కనుక మనకు క్రమేపీ గతంలో జస్ట్ ఒక 2 నెలల క్రితం మనకు ఆసియాన్ దేశాలు భారతదేశం కలిసి నేవల్ ఎక్సర్సైజ్ చేసాయి సౌత్ చైనా సీలో. చైనా తట్టుకోలేక మన షిప్లకు చాలా దగ్గరగా అంటే జస్ట్ లెస్ దాన్ 0.5 కిలోమీటర్ దూరంలో ఉండి వాళ్ళు రెడార్స్ పెట్టి మనం ఏం చేస్తున్నాం అబ్జర్వ్ చేయడానికి వచ్చారు. అయినా భయపడకుండా మనం ధీటుగా మనం అక్కడికి వెళ్ళి మనం యుద్ధ విన్యాసాలు చేసి వచ్చాం వాళ్ళతో. అలాగే మన సబ్మరీన్స్ ఇండోనేషియన్ పోర్ట్స్లోకి వెళ్ళొచ్చాయి. కాబట్టి క్రమేపీ మనం వాళ్ళ యొక్క బ్యాక్ యార్డ్ అంటాం కదా, అంటే వాళ్ళ పెరట్లోకి వెళ్ళాను, లిటరల్గా చైనా పెరట్లోకి వెళ్ళి అక్కడ మన శక్తి ఏంటో, మన కెపాసిటీ ఏంటో అది చూపించగలుగుతున్నాం. ఇది ఈస్టర్న్ ఫ్రంట్ అయితే, వెస్టర్న్ ఫ్రంట్లో కూడా మనం ఇటువంటి ఎక్సర్సైజ్ చేస్తున్నాము, ఇటువంటి చర్యలు మనం చేస్తున్నాము. గతంలో జయశంకర్ గారు టన్జేనియా వెళ్ళడము, ఇప్పుడు హరికుమార్ గారు మన అడ్మిరల్ హరికుమార్ మన నేవల్ చీఫ్ ఒమాన్ లో 3 రోజులు పర్యటించడము, ఆ 3 రోజులు కూడాను అక్కడ వాళ్ళ నేవల్ చీఫ్ ఆర్మీ చీఫ్ అందరిని కలవడము, అదే సమయంలో ఐఎన్ఎస్ విశాఖపట్నం కూడా ఒమాన్ కు వెళ్ళడము, ఇవి ఎందుకు వెళ్ళామంటే కనుక వెస్టర్న్ ఫ్రంట్ లో కూడా మనం సెక్యూరిటీ ప్రొవైడ్ మనమే చేస్తామని చెప్పడము, ఒమాన్ తోటి కొన్ని ఒప్పందాలు చేసుకోవడము, ఇవన్నీ కూడా మనం చూస్తే కనుక పప్పువా న్యూగినీలో వెళ్ళడము అలాగే ఒమాన్ లో వెళ్ళడము, మొత్తం ఇండియన్ ఓషన్ రీజన్ అంతా కూడాను భారతదేశం మన శక్తి ఏంటో, మన రీచ్ ఏంటో, మన కెపాసిటీ ఏంటో మనం చూపిస్తున్నాము, ఈ దేశాలకు మనం భరోసా ఇస్తున్నాం. మీరు అమెరికా ఇప్పుడు రాదు, ఇక్కడ మిమ్మల్ని కాపాడడానికి భారతదేశమే ఉండబోతోంది అని వాళ్ళు చెప్తున్నాం మనం. కాబట్టి ఇవన్నీ కూడాను ఏ మీడియా కవర్ చేయట్లేదు. వీళ్ళకు వాళ్ళ దృష్టిలో చాలా చిన్న ఇన్ఫర్మేషన్, ఇది చాలా చిన్న న్యూస్, పెద్ద బ్రేకింగ్ న్యూస్లు కాదు కాబట్టి దీన్ని పట్టించుకోవట్లేదు. కానీ ఇది ఇవన్నీ కన్నా పూసకూర్చి మనం చూసామంటే స్పష్టంగా అర్థమవుతుంది మనం ఏం చేస్తున్నాము. కాబట్టి ఈ మనం అటువంటి అనాలిసిస్ చేయగలిగితే బాగుంటుంది అని మనం మిగతా మీడియా కూడా మనం చెప్పి సూచిద్దాం. ఎందుకంటే ఇది ఒక నేషనలిస్ట్ హబ్బో లేదా ఒక మీడియాకి సంబంధించిన విషయం కాదు, ఇది భారతదేశానికి సంబంధించిన విషయం. కరెక్ట్, భారతదేశం సడన్ గా ఇప్పుడు మనం ఒక పెద్ద స్థాయికి ఎదిగాం. మనం
మనకు మన మన స్థాయిని గౌరవిస్తున్నటువంటి వెస్టర్న్ ప్రభుత్వాలు వెస్టర్న్ దేశాలు మనకు అటువంటి టెక్నాలజీ కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డాయి. మనకు సఫ్రాన్ తర్వాత రఫాయిల్స్ ఫ్రాన్స్ నుంచి వస్తుంటే మనకు జనరల్ ఎలక్ట్రిక్ తర్వాత అలాగే మనకు చాలా హై ఎండ్ డ్రోన్స్ మనకు అమెరికా నుంచి వస్తున్నాయి. వీళ్ళందరూ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేయడానికి సిద్ధం ఎందుకు పడుతున్నారు వాళ్ళు. గతంలో మనకి ఇవ్వకుండా పాకిస్తాన్కి ఇచ్చేవాళ్ళు కదా, అటువంటిది ఇప్పుడు భారతదేశానికి ఎందుకు ఇస్తున్నారు అంటే కనుక ఇండియన్ ఓషన్ రీజన్లో మనకు అంటే సౌత్ చైనా సీ నుంచి తీసుకొని గల్ఫ్ వరకు కూడా భారతదేశానికే మనకు వాళ్ళు పెద్దన్న పాత్ర ఇస్తున్నారు అని మనం అర్థం చేసుకోవాలి. ఇది మోదీ గారి యొక్క పెద్ద విజయము. ఎక్కడ న్యూస్ పేపర్లో అనౌన్స్మెంట్ లేదు, 9:00 ప్రైమ్ టైం న్యూస్లో డిస్కషన్ లేదు. క్రమేపీ ఎవరికి చెప్పకుండా పెద్ద అనౌన్స్మెంట్ చేయకుండా ఎవరిని బెదిరించకుండా మనం ఈ ప్రాంతం అంతా కూడాను మన అధీనంలో తీసుకున్నది మనం ఇప్పుడు అర్థం చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.